ఓకే రైట్ సుభాష్ గారు ఒక నిమిషం లైన్లో ఉండండి. ఎస్ గోపి గారు, మరి ఇప్పుడు అదేవిధంగా ఫేక్ ప్రొఫైల్స్ తోటి ఫేక్ ఐడియల్తోటి సో ఆ విధంగా జరుగుతున్నాయి అనుకుంటే మరి కొంతమంది ఆవరాలు కానీ కొంతమంది ఆకతాయిలు కానీ సో ఈ యొక్క సిమ్ ఫోన్లు మీకు అతి తక్కువకి మీకు ఇస్తున్నాం 10 రూపాయలు కట్టండి లేకపోతే ఫ్రీగా ఇస్తున్నాం అంటూ కూడా చాలామంది అమ్ముతూ ఉంటారు సిమ్ ఫోన్లు, ఐ మీన్ సిమ్ కార్డ్స్. మరి ఆ సిమ్ కార్డ్స్ మీద ఏమైనా కంట్రోల్ కావాలంటారా? 100% సిమ్ కార్డ్ నుంచే కంట్రోల్ కావాలి సార్. ఎందుకోసం అని అంటే ఫోన్ ఎక్కడ 10 రూపాయలకు దొరికినా 5 రూపాయలకు దొరికినా అది దొంగ వస్తువా అది మంచి వస్తువా అనేది తేల్చేది ఏదో ఒక రోజు పోలీసు వాళ్ళు రోడ్ సైడ్ చూస్తుంటారు, రోడ్ సైడ్ అదే దానికి ఈఎంసీ నంబర్ ఏదో ఒక బ్యాక్ సైడ్ ఒక నంబర్ వస్తుంది దానిపైన కంప్లైంట్ చేసినప్పుడు పర్టికులర్గా దాని మీద పోలీసు వాళ్ళు ఈ మన ఐటీ మనకు సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ వాళ్ళు దాన్ని తాకి దాన్ని టేకప్ చేసుకున్నప్పుడు ట్రేస్ చేసినప్పుడు తొందరగా కేసు ఇదైపోతుంది. కానీ ఒక్కసారిగా తీసుకెళ్ళి ఈ రాబరీ చేసిన వాళ్ళు కూడా కొంచెం అతి తెలివి ఉపయోగించి వీటిని వేరే విధంగా ఇది చేసి చేస్తున్నారు. సో ఏది చేసినా అల్టిమేట్గా అందులో ఒక సిమ్ వేసినప్పుడే ఫోన్ నడుస్తుంది. ఒక మనిషికి ఒక ఆధార్ కార్డు పైన ఇప్పుడు సిమ్ అనేది ఇస్తున్నారు. అయితే ఆధార్ కార్డు మీద సిమ్ ఒక మనిషికి 5 సిమ్స్ 10 సిమ్స్ వరకు ఇచ్చేస్తున్నప్పుడు ఆధార్ కార్డు మెన్షన్ లేకుండా ఫేక్ సిమ్లు ఫేక్ ఐడి కార్డులు ఎట్లా తీసుకోగలుగుతారు? తీసుకోవడానికి ఆస్కారమే లేదు. మనకు కంప్లైంట్ వచ్చినప్పుడు ఇట్లా వేధిస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు అనుకుంటే వీళ్ళకు ఉన్న నాలెడ్జ్ టెక్నాలజీతో తీసుకోగలితే ఆ సిమ్ ఎవరి పేరు పైన ఉన్నది, ఎవరు ఆధార్ కార్డు త్రూగా వచ్చింది, ఏ అడ్రస్ నుంచి వచ్చిందనేది తీసుకోగలుగుతాం. మళ్ళీ ఇంకోటి ఆ ఫోన్ కాల్ తీసుకున్న తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఏరియా నుంచి వచ్చినది కూడా వాళ్ళకు టోటల్గా జిపిఎస్ వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని ట్రేస్ చేసేది చాలా వాళ్ళు అనుకుంటే తొందరగానే జరుగుతుంది. కాకపోతే పోలీస్ స్టేషన్లో కూడా నేను కూడా కొన్ని విషయాలు చూసినాను. మేడం చెప్పినట్టుగా వెళ్ళి నా సమస్య ఇట్లా ఉన్నది నన్ను వేధిస్తున్నారు అని చెప్తే వాళ్ళు మాట్లాడిన విధానం ఎట్లా ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో అసలు ఆ సిమ్లో మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉన్నది, ఆ కార్డు ఆ ఫోన్ నంబర్కు మీకు ఏమైనా ఇంపార్టెంట్ నంబర్స్ ఉన్నాయా, ఇంపార్టెంట్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిరా, ఎవరైనా తెలిసిన వాళ్ళు చేసిరా అంటే తెలియని వ్యక్తే మాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నానంటే ఆ సిమ్ తీసేసి వేరే తీసుకోవచ్చు కదా. తాత్కాలికమైన ఉపశమనమే ఇస్తారు కానీ శాశ్వతమైన పరిష్కారం దొరికేటట్టుగా వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వగలితే నాకు ఇట్లా జరిగితే నేను కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయి నాకు చేయగలిగిరని ఒక సామాన్య మహిళకు గనక ప్రొటెక్ట్ ఇవ్వగలిగితే పోలీస్ ప్రొటెక్షన్ ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ముందుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సిమ్ అంత అవసరమా, ఇది తీసేసి చేంజ్ చేసుకుంటే ఈ సమస్యనే ఉండదు కదా అనేసి ఆమెను నిర్వీర్యం అంటే ఆమెకు ఉన్నటువంటి శక్తిని కానీ ఆమెకు ఉన్న మనోధైర్యాన్ని పోగొట్టడమే అవుతుంది తప్పితే ఎస్ నీకు ఎందుకు ఎట్లా వస్తుంది ఫోన్, వాళ్ళు ఎవరు, మేము చూసుకుంటాం, మీరు ధైర్యంగా ఉండండి, మళ్ళీ ఇంకోసారి ఫోన్ వచ్చినప్పుడు మాకు ఇమీడియట్గా కాల్ చేయండి, ఆ నెంబర్ ట్రాప్ చేస్తాం మేము, కంపల్సరీ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకుందాం, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో మీరు హ్యాపీగా ఉండండి, మేము ఉన్నదే మీకోసం అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న రింగ్ టోన్ని ఇచ్చినటువంటి ధైర్యము పోలీస్ స్టేషన్లో పోయినప్పుడు ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది అనేసి అనుకుంటాను. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి పోలీస్ ఆఫీసర్ కానీ భద్రత మాదే బాధ్యత మాదే అనేసి ఒక రింగ్ టోన్ అనేది ఉంది. భద్రత బాధ్యత అనేది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మాటల్లో కనిపించదు సార్. భద్రత మాదే బాధ్యత మాదే అనే నమ్మకాన్ని కంప్లైంట్ ఇవ్వనీకి పోయినటువంటి మహిళకి ఇవ్వగలిగితే తన మనోధైర్యం పెరుగుతుంది, తనకున్న శక్తి పట్ల కానీ తన పైన తనకున్నటువంటి నమ్మకాన్ని పెంచుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ కూడా ఈజీగా నేను సాల్వ్ చేసుకోగలుగుతాను, నేను తప్పు చేయలేదు, తప్పు చేయను, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను అన్నట్టుగా పోవడానికి ఆస్కారం ఉంటుంది. రైట్, సుభాష్ని గారు, మరి కొన్ని ఫోన్లలో కూడా మనం చూస్తూ ఉంటాం సాధారణంగా, మరి మీకు అందరికీ కూడా ఈ యొక్క అనుభవం అయ్యే ఉంటుంది, మరి ఒక ఫోను గతంలో ఎవరో ఉపయోగించి ఒక 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత దాన్ని ఒకవేళ మరి ఉపయోగించకుండా అక్కడ మనం ప్రక్కన పడేస్తే సో అదే సెల్ నెంబర్ మళ్ళీ 3 నెలల తర్వాత లేకపోతే 4 నెలల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ అక్కడ నెంబర్ మారిన విషయం మరి కొన్న వాళ్ళకి లేకపోతే ఒకవేళ కొన్న వాళ్ళకి తెలియదు అనుకుంటే సో ఈ నెంబర్లో ఉన్నది పలానా వ్యక్తేనా అంటూ కూడా కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఇందులో ఎంతవరకు మోసం ఉందంటారు? ఇది వాస్తవమేనండి. చాలా మటుకు కూడా మనం ఫోన్ ఒక 3 నెలల వరకు వాడకుండా ఉండి అది సిమ్ మన దగ్గర ఉన్న డిపార్ట్మెంట్ అంటే కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు రీసెల్ చేస్తున్నారు అదే నంబర్ ను. మాకు ఈ నంబర్ కావాలి అని వాళ్ళు అడుగుతారు, కొంతమంది అడిగి తీసుకుంటారు, కొంతమంది అడగకుండానే ఇచ్చేస్తారు. సో దాన్ని ఏమనంటే ఇంకా దాన్ని మనము అవాయిడ్ అంటే దానికి ఏ విధంగా కూడా స్టార్ట్అప్ కానీ తీసేది లేదు సిస్టమ్ అన్నది. ప్రతి కూడా మనమే అరేంజ్మెంట్ చేసుకోవాలి, మనమే డబ్బులు కట్టి
లేకుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏదైనా అంటే ఏ కంపెనీ నుంచి మనం ఎయిర్టెల్ ఉంటుంది అనుకోండి, ఎయిర్టెల్ కి కంపెనీకి మేము ఈ ఫోన్ ని వాడట్లేదు, వీఆర్ డిస్కార్డింగ్ దిస్ ఫోన్ అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ టు వన్ తన్ని వాళ్ళ అంటే కంప్లైంట్ దానికి ఇచ్చినా పర్వాలేదు, దే విల్ నోట్ ఇట్ అన్నట్టు. ఇంకా ఈ పేరు మీద ఈ ఫోన్ డిస్కనెక్ట్ అయింది అనేది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చాలా మటుకు మనం ఫోన్ తీసి లోపల మన బ్యాగ్లలో పెట్టేసుకున్నాం, మనం మర్చిపోతాము, అది మళ్ళా మనకు అవసరం ఉన్నప్పుడు దొరకలేదు అనుకోండి ఇంకో సిమ్ మనము తీసుకుంటాం. సో కానీ మనం మాత్రము కంపెనీకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇవ్వాలి త్రూ ఎస్ఎంఎస్ కానివ్వండి, ఈమెయిల్ కానీ, లేకుంటే ప్రైవేట్ కంప్లైంట్ లో కానీ ఇచ్చి దిస్ ఫోన్ ఇస్ డిలీటెడ్ ఆర్ డిస్కనెక్టెడ్ త్రూ అవర్ సెల్ఫ్ అని చెప్పేసి కనుక ఇచ్చినట్టు వాళ్ళు అక్కడికి ఆపేస్తారు. లేదు అని అంటే మాత్రం మన ఫోన్ కాల్స్ అన్ని వాళ్ళకి వెళ్తుంటాయి, వాళ్ళు అవసరం అయితే వేరే విధంగా కనెక్ట్ అయిపోతారు, అది రాంగ్ గా కూడా యూజ్ కావచ్చు. మన ఆధార్ కార్డు ఉన్నట్టు ఏది ఉంటే కార్డు తీసుకునేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకుంటారు, కాబట్టి ఇక్కడ డిస్కనెక్ట్ అనేది ఎవరైతే వాడరో వాళ్ళది తీసుకో. ఇచ్చేటప్పుడు కానీ ఒకవేళ రీసేల్ చేసిన నంబరు కంపల్సరీ ఏ వ్యక్తి అయితే తీసుకుంటారో ఆ వ్యక్తికి మళ్ళీ వాళ్ళ కార్డే ఉంటది తప్ప ఈ కార్డు. ఒకవేళ కనుక మనది కార్డు వాళ్ళ దగ్గర ఉన్నట్టు అయి ఉంటే వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ద కంపెనీ దట్ దిస్ ఫోన్ ఇస్ యూజ్డ్ బై దెమ్ రాంగ్లీ అని చెప్పేసి, కానీ మెసేజ్ మాత్రం పెట్టాలి అది కంపల్సరీ. రైట్ అండి. ఒక నెంబర్లో మనం గతంలో మరి ఆ యొక్క ఉపయోగించుకున్న తర్వాత మరి 3 నెలలు లేకపోతే 4 నెలల పాటు మరి ఉపయోగించుకోలేక దాన్ని సిమ్ను పడవేయడం కానీ లేకపోతే ఒకవేళ దాన్ని ఎక్కడన్నా పడేసేయడం కానీ చేసుకుంటే మరి కొత్తగా తీసుకున్న వాళ్ళకి అదే నెంబర్లో మనం ఉన్నామనుకొని మనతో కలిగి ఉన్న ఏవైతే లావాదేవీలు ఉన్నాయో వాటి గురించి ఆ వ్యక్తులతో మాట్లాడడం, మరి ఆ వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, వారికి సంబంధించిన మరి ఒక వ్యక్తిగత అంశాల మీద మళ్ళీ ఈ విధంగా వేధింపులు చేయడం రకరకాలు జరుగుతున్నాయనుకుంటే దీనికి సంబంధించి మరి చట్టపరంగా బాధ్యులు ఎవరంటారు, కంపెనీయా లేకపోతే యొక్క సిమ్ యూజర్ అంటారా? కంపెనీ బాధ్యత ఎప్పుడు తీసుకోదు. వీళ్ళని కనుక అదే ఫోన్ నంబర్ నుంచి అడిగితే ఒకవేళ విక్టిమ్ అంటే ఎవరికన్నా వచ్చే డబ్బులు వచ్చేది, పోయే డబ్బులు అయితే ఎవరు సపోర్ట్ చేయాలనుకోండి, వచ్చే డబ్బులు ఉండేది ఉంటే మాత్రము కంపల్సరీ కంపెనీకి గానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ ఫోన్ నంబర్ తో ఎవరైనా వాడినట్టు అయితే ఉంటే అన్నది. అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ లెటర్ ఆర్ లీగల్ నోటీస్ ఏదైనా చేసి డబ్బులు వచ్చే దగ్గర, పోయే దగ్గర అయితే ఎవరు సపోర్ట్ చేయరు, దాని గురించి కూడా మాట్లాడరు. ఆ అప్పు కనుక ఉండేది ఉంటే ఆ ఫోన్ నంబర్ కూడా ఎత్తారు వాళ్ళు. అవతల వ్యక్తి ఫోన్ నంబర్ ఉన్నప్పటికీ అప్పు ఉన్నదమ్మా మీరు మాకు 100,000 రూపాయలు ఇవ్వాలి ఈ ఫోన్ నంబర్ నుంచి మా దగ్గర తీసుకపోయినంటే మాత్రం ఒక ఫోన్ కూడా ఎత్తారు. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఒకవేళ ఎత్తినప్పటికీ ఇది మా వాళ్ళ ఫోన్ కాదండి, మేము వేరే ఫోన్ కొనుక్కున్నామని వీళ్ళు కూడా టు ద కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇది ఫోన్ కొనుక్కున్నాం అన్నది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తూ అవతల వ్యక్తి యొక్క ఫోన్స్ ని డిస్కార్డ్ చేసుకోవాలి. వాళ్ళు కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే రేపు కంపెనీ వాళ్లకు చెప్పలేదు అన్నది కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని స్పష్టత అన్నది ఉండాలి. ఈ ఫోన్స్ ఎప్పుడైతే రీసెల్ ఫోన్స్ వాడుతున్నారో ఆ ఫోన్ సిమ్ కార్డ్స్ పైన వాళ్ళకు అవగాహన ఉన్న వాళ్ళు కంపల్సరీగా దానిపైన, ఎందుకంటే మేము సపోజ్ మా ఫోన్స్ వేరే వాళ్ళ దగ్గర పోయినాయి అనుకోండి, పాత ఫోన్స్ చూస్తే వీళ్ళది ఊకే వస్తున్నాయని మా ఫోన్ అని విసుక్కుంటారు. ఆ విసుక్కున్నప్పుడు ఎత్తారు. ఒకవేళ విసుక్కోకుండా తదేకంగా రిసీవ్ చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది గురైతే డెఫినెట్ గా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. దాని మీద కూడా వాళ్ళు ఏదైనా ఇబ్బందులు పెట్టినా లేకుండా మానసికంగా వాళ్ళని చాలా మటుకు ఇబ్బందులు పెడితే చట్ట ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్. మరి ఇప్పుడు అదేవిధంగా ఫోన్లు చేసి వేధిస్తున్న ఈ ఆకదాయాల మీద ఒకవేళ కేసులు ఒకవేళ ఫైల్ అయ్యాయంటే మరి చట్టపరంగా వారి మీద ఎటువంటి శిక్షలు అమలు ఉంటుందండి? అడ్వకేట్ గా ఏమంటారు? ఎందుకంటే 1 ఇయర్ శిక్ష పడుతుంది, 2 ఇయర్స్ ఉంది, 4-5 ఇయర్స్ కూడా ఉంది. దాన్ని గ్రీవియన్స్ బట్టి ఇప్పుడు మోడెస్ట్ ఆఫ్ విమెన్ కింద తీసుకున్నారా, లేకుంటే మోలెస్టేషన్ తీసుకున్నారా, లేకుంటే వాళ్ళని 420 కింద తీసుకున్నారా, లేకుంటే వాళ్ళని ఫ్రాడ్ కింద తీసుకుంటున్నారా, హ్యాకింగ్ కింద తీసుకుంటున్నారా, ఫోన్లు ట్రాప్ చేయడానికి తీసుకుంటున్నారా, ఈచ్ ఏ సెక్షన్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటది. 4 కలిపి ఒకరి మీదనే పెట్టదు. అప్పుడు వాళ్ళకి ఏమైతుంది, వాళ్ళ మీద శిక్ష అంటే ఎవిడెన్స్ ని ప్రొడ్యూస్ చేసే దాన్ని బట్టి వాళ్ళకు శిక్ష అనేది పడుతుంది. కొంతమందికి నేను చూసిన కేసెస్ అయితే 1 ఇయర్ శిక్ష పడింది, కొంతమంది 2 ఇయర్స్ కూడా పడింది. వాళ్ళ అమ్మాయిల వెంబడి తిరిగి వాళ్ళని వేధించడం మూలాన కావల్సుకొని వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది ఎప్పుడైతే ఎవిడెన్స్ ఇవ్వడం సాక్ష్యం ఇవ్వడం జరిగిందో అలాంటి వారికి 2 ఇయర్స్ కంపల్సరీ శిక్ష పడింది. అలానే వాళ్ళు అప్పీల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా
మినిమం మినిమం టు మినిమం 1 మంత్ కూడా పడుతుందండి. ఎందుకంటే గ్రీవియన్స్ బట్టి, అంటే వాళ్ళని హర్ట్ చేసిన గ్రీవియన్స్ హర్ట్, ఇంకా దెబ్బలు కొట్టింది అనుకోండి, ఆ నువ్వు సరిగ్గా నాతో మాట్లాడట్లేదు, ఇంతకు ముందు బాగా మాట్లాడినావు, మాట్లాడతావా లేదా అని చెప్పేసి థ్రెటనింగ్ చేసిండు. థ్రెటనింగ్ సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అయితాయి. సో థ్రెటనింగ్ చేయడము, మొలెస్టేషన్ చేయడము, ఆ అమ్మాయిని మోడెస్టీ ఆఫ్ విమెన్ కింద ఆమెని హరాస్మెంట్ చేయడము, ఆమెని నెగ్లిజెంట్ గా, ఆమె పైన విపరీతంగా అబ్యూజింగ్ లాంగ్వేజ్, ఇంత చండాలమైన లాంగ్వేజ్ యూజ్ చేయడం, అసలు అది ఇంకా జీవితంలో కోలుకోదామే అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేసినప్పటికీ దాని మీద కూడా పరిష్కారం అనేది చట్ట ప్రకారము కేసు బుక్ చేసుకోవచ్చు. దీనికైతే అంటే ఎక్స్క్యూజ్ అన్నది ఏం లేదండి. కంపల్సరీ కేసు బుక్ చేసినరా, మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నదా, సాక్ష్యం మీరు చెప్పుకున్నారా, ఈవెన్ విమెన్ ఈజ్ ఇనఫ్ టు టెల్ హర్ ఓన్ గ్రీవియన్స్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. అదే అంటే పెద్ద పెద్ద ఎవిడెన్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు, ఫోన్ లో ఉన్న ఎవిడెన్స్ తోనే తను ముందుకు వెళ్ళచ్చు. కాబట్టి ఏ మహిళ కూడా మీరు ఫోన్స్ కొన్నారని చెప్పేసి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎంజాయ్ ద ఫోన్. అదే అని చెప్పేసి ఫోన్ కొన్నామని చెప్పేసి ఎవరో మనల్ని అఘాత్యం చేస్తుంటే ఆగవలసిన అవసరం లేదు. ఇది మగవాళ్ళకు వర్తిస్తుంది, ఇది ఆడవాళ్ళకు వర్తిస్తుంది. ఆగతాయిల కింద వస్తున్న మగవాళ్ళు గాని ఎవరైనా గాని శిక్షకు అర్హులు. అంటే సుభాషిణి గారు, అంటే ఇటువంటి వేధింపులకు పాల్పడిన వారిని మనమే, మనం కానీ మీడియా కానీ ఆవరాలు లేదా ఆకతాయిలు అని కొట్టి పడేస్తున్నట్లుగా ఒక చిన్న పదం అక్కడ హ్యాష్ ట్యాగ్ వాడుతున్నాం. అంటే ఆవరాలు కాబట్టి, లేకపోతే ఒకవేళ ఆగంతకులు కాబట్టి, ఒకవేళ ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి అంటూ, మరి అక్కడ కేసు యొక్క పవర్ ఏమైనా తగ్గిపోతుంటారా పదప్రయోగం వల్ల, లేదా శిక్ష అంతే పడుతుందంటారా? అంతే పడుతుందండి శిక్ష. మీ అంశం, మీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అక్కడ. మీ సబ్జెక్ట్, మీరు సెక్షన్స్ ఏ కంప్లైంట్ లో కూడా సెక్షన్స్ ఎవరు కోట్ చేయరు. అంశం, సబ్జెక్ట్, నాకు ఫలానా వ్యక్తి నుంచి ఫలానా ఫోన్స్ వచ్చినాయి, ఆ ఫోన్ నంబర్ తోని నన్ను ఇంత హింస పెట్టిండు, ఫలానా టైంలలో పెట్టిండు, ఫలానా ఫోన్ నంబర్స్ నెట్ కాల్స్ తోనే పెట్టిండు. నెట్ కాల్స్ కూడా చాలా, నెట్ కాల్స్ ఏంటిది, దాని ఒక కంట్రీ నుంచి వాళ్ళు 5 కాల్స్ కి ఫ్రీ కాల్స్ అంట. ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వితిన్ 1 మినిట్లోనే వాళ్ళు కట్ చేస్తారు, వితిన్ 1 మినిట్లోనే చేసి వితిన్ 1 మినిట్లో కట్ చేస్తారు. సో వాళ్ళకి కొంత టైం స్పేర్ ఉంది, 5 కాల్స్ ఈచ్ యాప్ నుంచి వాళ్ళు డౌన్లోడ్ వచ్చేస్తారు. అట్లా వాళ్ళు కొన్ని 100 యాప్స్ ఉన్నాయి, ఆ 100 యాప్స్ నుంచి ఎన్నెన్నో ఒక్కొక్క కంట్రీ నుంచి వాళ్ళ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఒక్కొక్క మహిళ మీద ఒక్కొక్క నంబర్స్ తోని చేయడం జరుగుతుంది. సో దానికి ఏంటిది, దానికి లిమిటేషన్స్ లేదు. కంట్రోలింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ ఉండాలి, ఎందుకంటే ఇట్స్ నెట్ కాల్స్. నెట్ కాల్స్ అది గవర్నమెంట్ కే రావచ్చు, వ్యక్తికే రావచ్చు, లేకుంటే సమాజంలో ఎవరికైనా రావచ్చు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ టు కంట్రోల్ ఇట్. నీ దగ్గర టెలికమ్యూనికేషన్ అనేది దానికి ఉంది, నీ కమిటీ ఉంది, బోర్డు ఉంది, దాంట్లో యూ హ్యావ్ ఎవ్రీ డివైస్ కి, ప్రతి డివైస్ కి కంట్రోలింగ్ కెపాసిటీ ఉంది. అది గవర్నమెంట్ లెవెల్ లో కంట్రోల్ చేయగలిగితేనే అది కంట్రోల్ అవుతుంది. ఫ్రీ కాల్స్ ఇచ్చేసిందని చెప్పేసి ప్రతి ఒక ఆగతాయి ఒక 5 డౌన్లోడ్ చేసుకుంటాడు, 5 యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు, డైలీ డైలీ డౌన్లోడ్ చేసుకున్న 100 కొద్ది యాప్స్ ఉన్నాయి. దెర్ ఇస్ నో లిమిటేషన్. వాళ్ళు మిమ్మల్ని హరాస్మెంట్ చేయదలుచుకుంటే మీ ఇంటి వరకు వస్తాడు, మీ ఇంట్లో లోపల కూడా వస్తాడు. యూ డోంట్ నో హూ ఈజ్ హీ, బట్ హీ విల్ టేక్ యువర్ ఫోన్ అండ్ హీ విల్ గో. ఎవరు దానికి సిస్టమ్ అనేది, ఎందుకంటే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ట్రై కూడా, దే హావ్ టు టేక్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ టు. మీరు ఒక ఫోన్ అంటే కాదండి, కోట్ల మంది ఫోన్లు ఉన్నాయి. ఈ రోజు ప్రభుత్వం కూడా రేటింగ్లలో ఫోన్లనే రేటింగ్ చేసుకుంటున్నారు. ఫోన్లో మీడియా లేకుంటే అసలు ఏమీ లేదు ఈ రోజు ప్రపంచంలో. సో డివైస్ అంటే ఈ డిజిటలే ఈ రోజు మనకు చాలా మటుకు కూడా హెల్ప్ఫుల్ అనుకోండి, పాజిటివ్ లో తీసుకుంటే అన్హెల్ప్ఫుల్ ఫర్ నెగిటివ్ రీజన్స్. బట్ డిజిటల్ గా మనం అందరం కూడా పికప్ అవుతున్నాం ఈ యొక్క స్థితిలో. కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ మోర్ స్టెప్స్, అండ్ ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ మోర్ దీని మీద కంట్రోల్ అండి. రైట్, ఓకే సుభాషిణి గారు, ఇప్పుడు అదేవిధంగా మరి సంవత్సరాంతాన అంటే
మీకు తెలిసిందే ఏమంటారు, మరి పోలీసులు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఇన్ని కేసులు సాల్వ్ చేశాం, ఇన్ని కేసులు మేము ఇది చేశాం, ఇన్ని కేసుల్లో డెకాయిట్స్ని ఇలా పట్టుకున్నాం అంటూ కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మరి ఈ యొక్క పెరిగిపోతున్న వేధింపులకు సంబంధించిన ఆ యొక్క ఏమంటారు దానికి ఫైనల్గా వచ్చినవి, ఫైనల్గా చేసినవి ఏవైతే ఉన్నాయో మరి వాటి యొక్క శాతం ఎలా ఉంటుంది? మరి గత సంవత్సరం అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 10% పెరుగుదల కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఏమంటారు, ఒక షీ టీమ్ కానీ ఒక భరోసా టీమ్ కానీ సపోజ్ ఏం పని చేస్తున్నారు, ఎంత పని చేస్తున్నారు వీటిని అవాయిడ్ చేయడానికి? విషయం ఏంటంటే టెక్నాలజీ అంశాలు పెరుగుతున్నాయి, డే టు డే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి. ఆ ఇంప్రూవ్మెంట్స్ లో ఒక బ్యాచ్ పరంగా ఒక వర్గము అంటే ఒకరకము నేను డెవలప్మెంట్ బాగా కావాలి, కష్టపడి సంపాదించి నా భవిష్యత్ నిర్మాణం చేసుకోవాలని ఒక వ్యక్తికి ఉంటది. ఇంకో వ్యక్తి నేను దొంగతనంగా ఎన్ని సంపాదించగలుగుతాను, ఆ ఫ్రాడ్నెస్ చేస్తే ఎలా ఉంటుందో అని మన మైండ్ ఎప్పుడు కూడా దాంట్లోనే ఉంటది. సో ఆ విధంగా అతను మైండ్ సెట్ తోని హీ విల్ బి వర్కింగ్ ఆన్ ఇట్. ఇప్పుడు డిపార్ట్మెంటే ఉన్నది అనుకోండి, డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, వాళ్ళు ఏ కేసెస్ ఎలా చేస్తే బాగుంటది అని వాళ్ళు వర్కౌట్ చేస్తారు. ఏ దొంగ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు అన్నది వాళ్ళకు నాలెడ్జ్ అన్నది తీసుకోరు కదా. సో ఇక్కడ డిపార్ట్మెంట్ పరంగా ఏంటంటే శాతాన్ని పెరుగుతున్నది అని అంటే నీకు ఫెసిలిటీస్ కూడా అంతే వస్తున్నాయి, నీ ఫోన్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మామూలుగా ఫెసిలిటీస్ ఇవ్వకు చాలా అంటే ఒక రేంజ్ లో ఉన్నది, మీ డేటా అంతా అయిపోతుంది ఒకటే రోజు వాడితే. నీకు అద్భుతమైన కళలు కనపడుతుంటాయి దాంట్లో, ఆ ఎన్నో విధాలుగా, ఒకటి కాదు రెండు కాదు చాలా కనపడుతుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ కూడా ఇన్నే వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళు సస్టైన్ అవుతారు. అలా ఫేస్ చేసే కెపాసిటీ లేదనుకోండి సస్టైన్ కారు, డిప్రెషన్ కి లోన్ అయిపోతారు, సూసైడ్ చేసుకుంటారు. ఫోన్లనే ఈ రోజు చూడండి, మీకు ఫోన్లనే వాళ్ళు మీడియా తీసి మేము ఇద్దరం చనిపోతున్నాం ఫలానా వ్యక్తి కారణము, ఎందుకు వస్తుంది అంతా అంత అంత భయంకరంగా ప్రజల్ని భయపట్టించే విధంగా ఒక ఫోన్ వాడితే మేము ఇంత భయపడాలా? ఫోను 15,000 కాదు, 20,000, 30,000, 40,000. ఒక వ్యక్తి అయితే 40,000 ఫోన్ తో మ్యారీడ్ ఉమెన్ ని, ఒక కేసు స్టడీ చెప్తున్నా మీకు, మ్యారీడ్ ఉమెన్ ని 40,000 ఫోన్ ఆమె దగ్గరనే కొనుక్కొని, ఆమె దగ్గర పైసలతోనే కొనుక్కొని, ఆమెని హరాస్మెంట్ చేయడమే కాదు ఆమెని లొంగ తీసుకొని ఆమెని వివిధ రకాలుగా వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఇబ్బంది పెట్టి అసలు ఆ ఫోన్ ఎత్తుతనే ఆమె డిప్రెషన్ వణికిపోయి ఆ స్టేజ్ లో పోలీస్ ని అప్రోచ్ అయ్యి ఒక రేప్ కేసు పెట్టి బయటికి రావడం జరిగింది. అంటే ఆమె ఇంట్లో ఫోన్ పట్టుకోవడానికి వణుకుతుంది అని అంటే నువ్వు ఎంత హింసిస్తున్నావు ఒక ఫోన్ తోని. ఆమె నుంచే ఫోన్ కొనుక్కుంటాడు, ఆమెనే ఇబ్బంది పెడతాడు. అంటే హీ వాంట్ విమెన్ టు బి ట్రీటెడ్ యాజ్ హిజ్ ఓన్ ప్రాపర్టీ. ఒక స్త్రీ మాట్లాడింది అని అంటే ఆమెను ఒక ప్రాపర్టీ, నాదే ఈమె, నాదే, నాది అయిపోయింది, ఇంకా నాదే సొంతం అయిపోతుంది అన్న భ్రమల ఆమెని టార్చర్ పెడుతున్నారు. దాని నుంచి అంటే వెన్ యు ఆర్ ప్రొవైడింగ్ మెనీ ఫెసిలిటీస్ టు ద ఫోన్, there is a possibilities of increasing the harassment cases in the phone, by phone. It has to be controlled. Ante facilities ana takko cheyale ledanante phone lo ee vidhanga proper use toni company vallu vallaku paripurnanga company valle valiki total ga information ivvalu. edo phone konukunam ante kaadu, phone ni usable పద్ధతిలో సెట్టింగ్ లలో అన్ని ఏమేం చేస్తారు ఏం చేయదు, దట్ షుడ్ బి వెరీ పర్ఫెక్ట్. 5 నిమిషాలలో ఫోన్ కొనండి వాడండి అని అంటే ఎవరైనా అదే ఉంటారు. రైట్, ఓకే సుభాషిణి గారు, ఇక చివరిగా గోపి గారు, మరి ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా మనం ఆన్లైన్ క్లాసులు మరి యొక్క పిల్లలు వింటూ ఉన్నారు, విద్యార్థులు కానీ విద్యార్థిని కానీ. సో మరి అందులో కూడా కొన్ని వేధింపులు వస్తున్నాయి, మరి దీనికి ఎలా స్పందించాలంటారు? అది ఇది రెండు కూడా సేమే, కాకపోతే ఇక్కడ అక్కడనేమో అశ్లీలతో వచ్చినది, ఇదేమో అశ్లీలతకు దారి తీయడానికి వీళ్ళని వేధింపులకు గురి చేసి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలనే వాళ్ళకి రివర్స్గా పంపించి వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. ఏది జరిగినా ఇక్కడ నష్టం అనేది ఫోన్ నుంచే జరుగుతుంది. మరి ఇంతకుముందు కూడా బ్యాన్ అక్కడ కాదు, ఇప్పుడు సిమ్ కార్డ్ విషయంలో చేంజ్ చేయకముందుకు మేడం అన్నారు, మీరు కూడా చెప్పారు, ఒక ఫోను మళ్ళీ కంపెనీ వారు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఫోన్ లాగా వస్తున్నప్పుడు, అంటే అది నా ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కంపెనీ తప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకోసం అంటే మనం అదే సిమ్ వేరే వాళ్ళది అని తెలియకుండానే మనకు ఆ నంబర్ నచ్చి మనం కొంటున్నప్పుడు, మన ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చి తీసుకుంటున్నప్పుడు
డిలీట్ చేయాల్సిన బాధ్యత కంపెనీది. వాళ్ళు డిలీట్ చేసిన తర్వాత ఏ ఫోన్ వచ్చినా కానీ ఎవరు మాట్లాడినా సరే ఫలానా వ్యక్తిది కాదు ఇది నేను తీసుకున్నాను అని చెప్తారు. అక్కడికి కట్ అయిపోతుంది. కానీ వాళ్ళు పదే పదే లేదు ఇది అని చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ కంప్లైంట్ చేయడమే ఒకటే మార్గం. కానీ ఎంతమంది చేయగలుగుతున్నారు ఎవరైనా? అయితే ఈ భూమి మీద మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకు రక్షణగా ఎన్నో చట్టాలు ఉన్నాయి. కానీ వాటిని యూటిలైజ్ చేయకపోవడానికి కారణం, వాటిని కరెక్ట్గా వాడుకోలేకపోవడానికి కారణం ఇంట్లో ఉన్న సమస్యలే మహిళలకు ఎక్కువ. ఎందుకంటే మనము ఒక ఈ విధంగా కూడా చెప్తారు, ఒక మహిళ ఇంట్లో చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం విద్యావంతులు అవుతారు అంటాం. మరి ఒక మహిళకు అంత ప్రావీణ్యం ఉన్నప్పుడు ఆ మహిళ సమస్యను ఎందుకు పంచుకోలేకపోతుంది? ఆమె ఎందుకు వెనకకుపోతుంది? ఎందుకు వెనకకుపోతుంది? తనకు వచ్చిన సమస్యను తను ఎందుకు ఫేస్ చేయలేకపోతుంది? మరి ఆ సమస్య ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా కుటుంబంలోనే ఫస్ట్ ఆ సహకారం అనేది ఉండాలి. ఆ సహకారం ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఈ భూప్రపంచం మీద ఏదైనా జయించే శక్తి వాళ్ళకు ఉన్నది. మరి ఇప్పుడు మీరు అన్నారు ఇవన్నీ జరుగుతున్నాయి కదంటే చట్ట ప్రకారంగా ఏదైతే హెరాస్మెంట్ ఎట్లయితే జరుగుతుందో దాని పద్ధతి ప్రకారమే, ఆ చట్టాల ప్రకారమే, అంటే ఆ సెక్షన్ ఏదైతే క్లాజ్ వస్తుందో ఆ క్లాజ్ ప్రకారం శిక్షలు అమలు చేసినప్పుడు ఖచ్చితంగా కూడా భయపడతారనే చెప్తున్నాం. ఎందుకంటే అటువంటి హెరాస్మెంట్లకు చాలా మట్టుకైతే నాన్ అవైలబుల్ కేసులే ఉన్నాయి. ఇది కేవలము మన ఈ సోషల్ మీడియా ద్వారా జరిగింది ఇది అనేది కాదు. ఒక మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయం మామూలు అన్యాయం కాదు. తను చావుదాకి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి అటువంటి దాని నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది. మరి ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్దే ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు మీరు కూడా ఇంతకుముందు చెప్పారు ఇన్ని కేసులు మేము ఛేదించాము ఇన్ని కేసులు అని చెప్తున్నారు కదా. ఛేదించిన కేసులను అని అంటే ఈ మహిళా కేసులు కూడా ఛేదించినామని చెప్తున్నప్పుడు ఆ మహిళా కేసులు ఏవైతే ఛేదించారో అక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఫైట్ చేశారు. వాళ్ళు పదే పదే ఫాలో అప్ చేసుకోగలిగినారు. నాకు జరిగిన అన్యాయం నేను వదిలిపెట్టనని ముంగటికి పోయిన కేసులు మాత్రమే ఛేదించగలిగాను. కానీ వాళ్ళు ఇంకా కొంతమంది పెట్టిన తర్వాత ఇంకెందుకు అని ఆగిపోవడం, మళ్ళీ మళ్ళీ వాళ్ళకు రాంగ్ థ్రెట్ కాల్స్ రావడం, ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ ఆశ్రయించడం, ఇట్లా జరిగిన వీటి వల్ల ఫలితాలు అనేది తక్కువ వచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఒక్కసారి ట్యాకిల్ చేసినప్పుడు, టేకప్ చేసుకున్నప్పుడు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దీన్ని ఎట్లకించి నేను ఎవరైతే నన్ను హెరాస్మెంట్ చేసిరో వాళ్ళు వదలను అన్నట్టుగా ముందుకు పోయినప్పుడు అవి ఖచ్చితంగా సక్సెస్ అయినాయి. ఆ కేసులలో శిక్షలు పడ్డాయి. వాళ్ళ బాధితులకు న్యాయం జరిగిందని అనుకుంటున్నాను. రైట్ అండి. మరి ఇక చివరిగా గోపి గారు, మరి మీరేమైనా సజెషన్స్ ఇస్తారా ఒకవేళ ఫోన్ ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు అన్న విషయంలో, అంటే అనుభవం ద్వారా మీకు ఏమైనా తెలుసుకున్నారా? అంటే నేను అనుకుంటున్నాను సార్, ఇప్పుడు హైవే మీద SOS అనేది ఒక బటన్ సిస్టమ్ పెట్టారు. అంటే వరకు రవాణా పరిస్థితులు కానీ లేదా అభద్రతగా అనిపించినప్పుడు అక్కడ ఒక బటన్ ఒత్తి ఆ ప్రాంతంలో ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ వాళ్ళు వచ్చే పరిస్థితిలో హండ్రెడ్ నెంబర్ డైల్ కానీ SOS బటన్ ఒకటి చేసిరు అనమాట. బటన్ ఖాళీ మన ఫోన్లో కూడా యాప్ లోడ్ చేసుకున్న తర్వాత SOS బటన్ డబుల్ టైం క్లిక్ చేస్తే మనం ఎక్కడ ఉందనేది మహిళా రక్షణ కోసం అనేది చేసిరు. సో ఇటువంటి అప్పుడు రాంగ్ కాల్స్ వస్తున్నప్పుడు మనము వీళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే పోలీస్కి ఇప్పుడు 100 డైల్ ఎట్లా చేస్తున్నామో, సార్ పలానా నంబర్ నుంచి నాకు ఈ కాల్ వస్తున్నది, ఈ ఇబ్బందిగా ఉన్నది, నేను ఎవరితో మాట్లాడలేకపోతున్నా, తను అబ్యూజింగ్ లాంగ్వేజ్ చేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, తనతో నేను మాట్లాడలేకపోతున్నా అటువంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నానే విషయాలు జరిగినప్పుడు డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ నంబర్ నుంచి కాల్ వస్తున్నప్పుడు వీళ్ళకు వాళ్ళకు ఆ నంబరు ట్రేస్ చేసుకొని వాళ్ళకి సిగ్నల్స్ వచ్చేటట్టుగా వచ్చినప్పుడు ఉంటే ఇమీడియట్గా కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇమీడియట్గా ఒక వితిన్ ఇప్పుడైతే వితిన్ 5-3 మినిట్స్ లోపల ఎక్కడ ఏం జరిగినా తెలంగాణ పోలీస్ రీచ్ అయిపోతున్నారు. జస్ట్ 100 డైల్ చేసేంత లోపలనే వాళ్ళు చేసిన 3 మినిట్స్లో రీచ్ అయ్యి ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే సమస్య వీళ్ళు సమస్య పోతున్నారు కానీ పోలీసులు రీచ్ అవ్వలేకపోతున్నారు బాధితులు. ఆ బాధ ఎలా, బాధితులు రీచ్ కాకపోవడానికి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులు అన్నారు కదా సార్, పోలీస్ స్టేషన్ పోవడానికే ఇబ్బంది పడుతున్నారు. ఆ ధైర్యాన్ని వాళ్ళకి కలిగించినప్పుడు ఈ ఫోన్ నంబర్ నుంచి పదే పదే నాకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాళ్ళకి ఇంటిమేట్ చేసినప్పుడు ఈ ఫోన్ నంబర్కి ఆ నంబర్ నుంచి మళ్ళీ కాల్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ట్రేస్ అయ్యే విధంగా ఉంటే చాలా మట్టుకు సమస్య పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కాల్స్ చేసేది కూడా వాళ్ళకి తెలిసిన వ్యక్తులే చేస్తుంటారు కాబట్టి. రైట్ అండి. ఇటుక గోపి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద అడ్వైసెస్ టు ది వీర్స్ ఆఫ్ మాస్టర్ కిటీవీ. థ్యాంక్ యూ మచ్. రైట్, సుభాష్ని గారు మరి మీకు కూడా ధన్యవాదాలండి. మరి మొత్తానికి ఫోన్లు చేసి వేధిస్తున్నారు అన్న అంశంలో మరి వక్తలు ఇటుక గోపి గారు, అదేవిధంగా అడ్వకేట్ సుభాష్ని గారు తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా రాంగ్ కాల్స్ తోటి మహిళలను ఇబ్బందులు పెడుతున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా 1-2 సార్లు రాగానే, సో థర్డ్ టైం కానీ ఫోర్త్ టైం కానీ వారి యొక్క బంధువులకు కానీ సంబంధికులకు కానీ లేదా
అల్టిమేటింగ్గా ఆ యొక్క పోలీస్ స్టేషన్లో కానీ చెప్పినట్లయితే సో సత్వరమే ఆ యొక్క సమస్య నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అవసరమైతే వారిని కటకటాలు లెక్కించే ఆ యొక్క అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క మీడియా ఏవైతే ఉందో మరి మీడియా కూడా ఇటువంటి విషయాల మీద ఎక్కువగా చైతన్యపరిస్తే మంచిదంటూ కూడా మరి వక్తలు తమ యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ కూడా మరి మరింత ముందుకు రావడం సో వీటి పట్ల అవగాహన కల్పించడం అటు మహిళలు కానీ ఇటు మరి విద్యార్థులకు కానీ చేయడం మంచిదంటూ కూడా వక్తలు తమ యొక్క అభిప్రాయంగా వ్యక్తం చేశారు. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.